మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ శ్రేయో కానీ ఎవరైనా సరే బ్యాంక్లో లోన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అయితే సంప్రదించండి మేమే మీ ఇంటి వద్దకు వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మాకు కావాల్సిన సంతకాలు అయితే తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అయితే బ్యాంక్లోనైతే సబ్మిట్ చేస్తాము మీరు ఏ బ్యాంకులో లోన్ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకులోనే మేమైతే లోన్ ఇవ్వగలము మీరు ఏ ఇంట్రెస్ట్ రేట్లో లోన్ కావాలనుకుంటున్నారో ఆ ఇంట్రెస్ట్ రేట్లోనే ఆ బ్యాంకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మేమైతే లోన్ ఇప్పించగలము ఎస్బీఐ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫ్లోటాన్ ఇండియా ఈ బ్యాంకులు మాత్రమే కాకుండా ఇంకా మిగతా ఏ బ్యాంకులో అయినా సరే మీకు లోన్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న కాంటాక్ట్ నంబర్లకి అయితే ఫోన్ చేయండి ఫోన్ చేసినట్లయితే మేము మీ డాక్యుమెంట్లు అయితే పికప్ చేసుకొని బ్యాంక్లోనైతే సబ్మిట్ చేస్తాము హై ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి రేపటి నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో రేపటి నుంచి అయితే మీరు ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజీలో అయితే ప్రిఫరెన్స్ వైజ్గా అయితే మనం అయితే ఇచ్చుకోవచ్చు అలాగే మనం వెబ్ ఆప్షన్స్కి వెళ్లే ముందు అయితే మనం ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది అదేమిటంటే ఇక్కడ ప్రింట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ప్రింట్ వెరిఫికేషన్ ఆప్షన్లో మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి అలాగే మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించిన మరికొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ అయితే మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా నాకు ఒక రిక్వెస్ట్ అండి అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్నట్టుగా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు మనం అయితే ఇక్కడ ప్రింట్ వెరిఫై అప్లికేషన్ అని ఉంది కదా మనం అయితే ఇక్కడ మనం అప్లికేషన్ అయితే వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫై చేసుకున్న తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏ ఏ కాలేజీలు ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారో అంటే ఒకటో కాలేజ్ ఏ కాలేజ్ రెండో కాలేజ్ ఏ కాలేజ్ మూడో కాలేజ్ ఏ కాలేజ్ అని ఒక షీట్ అయితే తయారు చేసుకోండి అలా తయారు చేసుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అంతేగాని మనం ఎప్పుడైతే అబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో అప్పుడే మనం కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి కాలేజీలు అయితే సెలెక్ట్ చేసుకోవడానికి మనకు వెంటనే థాట్స్ అయితే రావన్నమాట అందుకే ముందుగానే మీరు ఒక షీట్ అయితే తయారు చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసేసి మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకునే ముందు మీరు రేపు మార్నింగ్ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దనమాట సో ఎందుకు పెట్టుకోవద్దంటే మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకునే ముందు ఈ వెబ్సైట్కి క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రర్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే రేపు మార్నింగ్ వెబ్ప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అందరూ ఒకేసారి పెట్టుకోవటం వల్ల ఈ వెబ్సైట్కి అనేది ట్రాఫిక్ ఏర్పడుతుంది ట్రాఫిక్ ఏర్పడిన తర్వాత కొన్ని ఎర్రర్స్ అయితే ఇదైతే చూపిస్తుంది సో ఇటువంటి ఎర్రర్స్ నుంచి తప్పించుకోవాలంటే ఈవినింగ్ టైంలోనైతే పెట్టుకోండి రేపు మధ్యాహ్నం దాడిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలోనైతే మీరైతే పెట్టుకోండి మీరు ఈవినింగ్ పెట్టుకున్నట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది వాటిలో ఎర్రర్స్ ఉన్నట్లయితే వాళ్ళైతే దీని అయితే రెక్టిఫై చేయడానికి అయితే అవకాశం అంటూ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఈ టిప్స్ అయితే పాటించుకుంటూ మనం రేపు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియోలో మనం ఏపీఎంస టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించి మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఈ వీడియో ఎంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్